లక్ష్మీ ప్రసాద్ గారు, తర్వాత ద్రోణంరాజ్ గారు మంచి గాత్రంతో మనందరినీ కూడా మంత్రముగ్ధులు చేసిన కమిషనర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు తెలుగు చరిత్ర గురించి మాట్లాడిన తర్వాత ఇంక నేను చెప్పేది ఏం లేదు. చెప్పినా కూడా అంత బాగుండదు. ఒక జిల్లా కలెక్టర్గా మాత్రం ఖచ్చితంగా గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు 4వ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో నిర్వహించినప్పుడు అక్కడ కార్యక్రమంలో భాగంగా నేను కూడా ఒక కీలక పాత్ర పోషించే మంచి అవకాశం నాకు వచ్చింది. ఆ సమయంలోనే తెలుగు పట్ల చాలా ఆసక్తి పెరగటం, తెలుగు భాషని మనం వాడుక భాషలోకి తీసుకురావటం, దాని వెనుక గిడుగు రామ్మూర్తి పంతులు గారి విశేష కృషి ఏమిటనేది పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, దేశ నలుమూలల నుంచి కూడా, అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర నలుమూలల నుంచి దేశంలో ఉన్నటువంటి మంచి తెలుగు సాహిత్యకారులు కానీ, తెలుగు పండితులు కానీ అందరూ కూడా ఒక 3 రోజుల పాటు ఆ ప్రపంచ మహాసభలకు రావటం, అక్కడ వారు నిర్వహించినటువంటి చర్చలు కానీ, వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాల ద్వారా నాకు అర్థమైంది. వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవంగా దీన్ని మనం జరుపుకోవటం, అదేవిధంగా తెలుగు భాష పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కూడా మనం అందరం కూడా ఒకసారి గమనించవలసినటువంటి అవసరం ఉంది. వాడుక భాషలో మనం ఎక్కువగా ఎంత గ్రాంధిక భాష ఉన్నా కూడా వాడుక భాష అనేది మనం నిత్యం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు కానీ సహజంగానే మనం వాడుక భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ప్రభుత్వానికి సంబంధించి కూడా, జిల్లా యంత్రాంగం కూడా అనేక కార్యక్రమాల్లో అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ రోజువారీ కార్యకలాపాల్లో కూడా తెలుగుని మనం ఈ వాడుక భాషతోటి సరిసమానంగా మనం కూడా ఎప్పుడైతే పూర్తిగా తీసుకొస్తామో అప్పుడే మన భాషని, మన ఉనికిని కూడా కాపాడుకోవటం జరుగుతుంది. ఈరోజు ఉదయం కూడా మనకు ఉపరాష్ట్రపతి గారు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కూడా వేరే కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా గంభీరంలో గౌరవ మన మంత్రి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా అమ్మ భాష, తెలుగు భాష గురించి చాలా చక్కగా మాట్లాడి మనం మన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయాన్ని పదే పదే వారు కూడా తెలియజేయటం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని కార్యకలాపాలు కూడా తెలుగులో నిర్వహించాలన్న మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఒక పద్ధతి ప్రకారం కలెక్టరేట్లో నిర్వహించే కార్యక్రమాలు కానీ, మండల స్థాయి, డివిజన్ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలు అన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మనం కూడా తెలుగు భాషలోకే తెలుగు మరింత ఎక్కువగా పెంపొందించే విధంగా మేము కూడా దానికి తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం, అన్ని శాఖలకి సంబంధించిన అధికారులకు కూడా మేము ఆదేశాలు ఇప్పటికే ఇచ్చున్నాం. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ సమీక్షా సమావేశాలు కానీ ఏవి నిర్వహించినా కూడా వాటిలో ఎక్కువగా తెలుగుకి ప్రాధాన్యత ఇస్తూ అవసరం ఉన్న మేరకు తప్ప అనవసరంగా మనం ఇంగ్లీష్ని ఎక్కువ వాడుకలోకి తీసుకురాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కల్చర్ డిపార్ట్మెంట్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.